మహానిమజ్జనం సందర్భంగా ఎన్టీఆర్ మార్గం మొత్తం కూడా, ట్యాంక్ బండ్ మొత్తం కూడా జన సందోహంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు క్రేన్ 4 దగ్గర ఎంత కోలాహలం ఉందో కూడా మనం చూడవచ్చు. ఇక్కడే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అవుతాడు కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్న కూడా ఇదే వినాయకుడు ఇక్కడ నిమగ్నమైన పరిస్థితి, నిమజ్జనమైన పరిస్థితి మనం చూసాం. వాటన్నిటి కూడా పక్కకు తొలగించారు. ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు ఏ విధంగా కదిలి వస్తున్నాడో కూడా మనం చూడవచ్చు. క్రేన్ 4 సమీపానికి వచ్చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక అశేష భక్తులు, భక్త జనసందోహం మధ్య ఇటు శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ విధంగా గణేష్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, అట్లాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కోలాటాలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ఈ ఖైరతాబాద్ గణేషుడు ఈ విధంగా నిమజ్జనానికి గంగమ్మ ఒడి చేరేందుకు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఈ కొన్ని లక్షల మంది ఈరోజు ఈ వేడుకను చూసేందుకు ప్రత్యక్షంగా ఇక్కడికి చేరుకుంటారు. ఇక అందుకు తగ్గట్టుగానే ఇటు జిహెచ్ఎంసీ కానీ, ఇటు ప్రభుత్వం కానీ, హెచ్ఎండిఏ కానీ, పోలీస్ శాఖ కానీ, విద్యుత్ శాఖ, రెవెన్యూ, ఆర్ఎండ్బి, ఈ శాఖలన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న, ఘనమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మెడికల్ క్యాంపులు నిర్వహించడం, అట్లాగే నిత్యం మంచినీరు అందుబాటులో ఉంచడం, ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాన్య భక్తులు ఇటు ఇబ్బంది పడకుండా పోలీస్ చెక్పోస్ట్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చిన్నపిల్లలు ఎవరు తప్పిపోకుండా ఉండేందుకు కూడా ఇటు ఏర్పాటు చేసిన పరిస్థితి, ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా భద్రతా వలయంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం కనిపిస్తోంది. చూడొచ్చు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత దేదీప్యమానంగా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఆయన క్రేన్ 4కి సమీపంలో చేరుకున్న పరిస్థితి. మొత్తం హుస్సేన్ సాగర్ అంతా కూడా డిఆర్ఎఫ్ దళాలు, రెస్క్యూ ఫోర్స్ దళాలు కూడా చేరుకున్నాయి. ఎక్కడ ఏ చిన్న ప్రాణహాని జరిగినా వాళ్ళందరూ కూడా ఈ లేక్లోకి దూకి వాళ్ళని కాపాడేందుకు కూడా వాళ్ళని శిక్షణ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈసారి ఎందుకో జిహెచ్ఎంసీ మాత్రం పకడ్బందీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇదే నిమజ్జనానికి ఇప్పుడు భక్తులు కూడా అంతే ఉత్సాహంగా ఈసారి పాల్గొన్నారు. ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా 70 అడుగుల గణేష్ ఉత్సవం, 70 సంవత్సరాల చరిత్ర దీనికి ఉంది కాబట్టి 70 అడుగులు ఈసారి ఇదే ఖైరతాబాద్ గణేషుణ్ణి ఏర్పాటు చేశారు. అయితే ఈసారి గణేష్ మంటపాలు కూడా ఎక్కువ సంఖ్యలో నెలకొల్పిన పరిస్థితి జంట నగరాల్లో కనిపిస్తోంది. 140,000 గణేష్ మంటపాలు ఏర్పాటు చేశారంటే ఎంత ఘనంగా ఈ వేడుక నిర్వహించేందుకు హిందూ సోదరులు ముందుకొచ్చారో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక మనం మొదటి నుంచి కూడా, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే గణేష్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ ఖైరతాబాద్ని ఫాలో అవుతున్న పరిస్థితి, ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రని ఫాలో అవుతున్న పరిస్థితి ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు సాగర్లోంచి ఈ దృశ్యాలని చిత్రీకరించేందుకు కూడా వన్ ఇండియా టీం సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏ విధంగా ఖైరతాబాద్ శోభాయాత్ర ప్రత్యక్షంగా ఇలా శోభాయాత్ర ద్వారా క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వస్తున్నారో కూడా మనం చూడవచ్చు. క్రేన్ నెంబర్ 4 కూడా సిద్ధంగా ఉంది. భారీ క్రేన్లు ఏ విధంగా సిద్ధం చేశారో కూడా మనం చూడవచ్చు దృశ్యాల్లో. ఇక ఇదే భారీ వినాయకుడు, ఇదే భారీ క్రేన్ దగ్గర నిమజ్జనం అవుతారు. ఇక్కడ ప్రత్యేక ఇక్కడ 1-2 గంటల కార్యక్రమం ఉంటుంది. ఈ ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల తర్వాత అంతిమ పూజ ఉంటుంది. అంతిమ పూజ తర్వాత వెల్డింగ్ పనులు కూడా 1 గంట కార్యక్రమం ఉంటుంది. ఆ వెల్డింగ్ పనులు పూర్తయిన వెంటనే ఇక ఖైరతాబాద్ వినాయకుడిని గంగమ్మ ఒడికి పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంటారు. అందుకోసం లేక్ వ్యూ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొత్తం శ్రీసాగర్ చుట్టూ కూడా ఏర్పాట్లు చేస్తున్న భద్రతా కార్యక్రమాల్లో మునిగిపోయారు. అధికారులు, అధికార యంత్రాంగం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజ్యాత్, హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.